హనుమతుడు ఈ పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చే ఒకే ఒక వ్యక్తి నాగార్జున. ఎందుకంటే ఈ పేరుతో సినిమా తీశాడని కాదు, ఈ పేరుకు అంతలా సూట్ అయ్యే వ్యక్తి అని అందరికీ అనిపించేలా ఉంటాడు. అంత స్మార్ట్గా అంత యంగ్ లుక్గా ఇప్పటికీ ఈ వయసులో కూడా తను మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టే మనకు మన్మధుడు అనగానే గుర్తొచ్చే ఒక్కొక్క వ్యక్తి నాగార్జున. ఈ మన్మధుడు పేరుతో ఆయన ఒక సినిమా కూడా తీశాడు. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే చాలామంది చూస్తూ ఉంటారు. ఈ సినిమాను ఒక్కసారి చూసి ఊరుకున్న వారు ఎవరు ఉండరు నాకు తెలిసి, ఎందుకంటే ఈ సినిమా అంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న ప్రతి సంభాషణలు కానీ మాటలు కానీ ప్రతి సీన్ని కానీ చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా ఆహ్లాదకరంగా మార్చారు. చాలా ఆనందంగా ప్రతి సీన్లో కామెడీ 100% పండిందని 100% మార్కులు మనం వెయ్యొచ్చు. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది నాగార్జున నటన. మన్మధుడిగా నాగార్జున ఎంత బాగా నటించాడంటే, పేరుకు ఇది మన్మధుడు అయినా సినిమాలో నాగార్జునకి ఆడవాళ్ళంటే పెద్దగా పడరు, కానీ ఆ పాత్రకు తగ్గట్టుగా నాగార్జున ఆ పాత్రకు ప్రాణం పోసాడనే చెప్పవచ్చు. ఫ్లాష్బ్యాక్లో వచ్చే రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నాగార్జున చాలా బాగా నటించాడు. ఈ సినిమాలో చాలా తక్కువ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, కానీ ఆ ఎమోషనల్ సీన్స్లో కూడా నాగార్జున నటన ఇరగదీశాడనే చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించిన కమీడియన్స్ సునీల్ కానివ్వండి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కానివ్వండి, బ్రహ్మానందం కానివ్వండి, ఎవరికి వారు కామెడీ టైమింగ్తో అదరగొట్టారనే చెప్పవచ్చు. ప్రతి ఒక్క సీన్లో చూస్తున్న ప్రేక్షకునికి కడుపుబ్బా నవ్వు పుడుతుంది అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు, ఎందుకంటే ఈ సీన్లను అంత కామెడీగా రాశారు. అలాంటి ఈ సినిమా వెనుకున్న కథ ఏంటో ఒకసారి మనం చూద్దాం. నువ్వు నాకు నచ్చావు చాలా మంచి హిట్ కొట్టింది. విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ ఇద్దరూ మంచి ఊపు మీద ఉన్నారు, ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు అంత పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళలో నింపింది. ఇప్పుడు తర్వాత సినిమా ఏం చేయాలి? వారి దగ్గర ఒక కథ ఉంది. త్రివిక్రమ్ ఎంతో హాస్యాస్పదంగా రాసుకున్న కథ. ఆ కథ పేరు మన్మధుడు. దానికి స్టోరీ డైలాగ్స్ త్రివిక్రమే రాశాడు. ఆ కథను విజయ్ భాస్కర్కి చెప్పాడు. విజయ్ భాస్కర్కి కూడా ఆ కథ ఎంతో నచ్చింది. కానీ త్రివిక్రమ్ కూడా డైరెక్షన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ విషయాన్ని విజయ్ భాస్కర్తో చెప్పాడు. అప్పుడు విజయ్ భాస్కర్, ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఈ మన్మధుడు కథతో ఎవరన్నా స్టార్ హీరోను పెట్టి మనం సినిమాను చేద్దాం, తర్వాత నీ దగ్గరున్న ఇంకో కథతో తరుణ్ని హీరోగా పెట్టి నువ్వు సినిమా తీయ అని చెప్పేసి చెప్పాడు. వెంటనే దానికి త్రివిక్రమ్ ఒప్పుకున్నాడు. ఎవరిని పెట్టి ఈ మన్మధుడు సినిమా తీస్తే బాగుంటుందని ఆలోచన చేస్తే వారికి తట్టిన మొదటి పేరు నాగార్జున. చూడగానే గుర్తొచ్చేది ఒక రొమాంటిక్ లవర్ బాయ్ లుక్. అపాయింట్మెంట్ కోసం ఆయన ఇంటికి వెళ్ళారు. నాగార్జునకు కథ చెప్పగానే ఆయన చాలా అట్రాక్ట్ అయ్యాడు, ఎందుకంటే సినిమా పేరేమో మన్మధుడు, సినిమాలో క్యారెక్టర్ ఏమో అమ్మాయిలని ద్వేషించేవాడు, క్యారెక్టర్ చాలా బాగుంది, కథలో చాలా పాయింట్స్ ఉన్నాయి అని ఆయన వెంటనే ఈ సినిమాని చేయడానికి ఒప్పుకున్నారు. ప్రొడ్యూసర్ గురించి మీరేం దిగులు పడకండి, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ కింద ఈ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేస్తా అని విజయ్ భాస్కర్కి, త్రివిక్రమ్కి హామీ ఇచ్చాడు. వెంటనే మిగతా పనులను మొదలుపెట్టమని వారిని పురమాయించాడు. హీరోయిన్గా ఎవరిని తీసుకుందామంటే అప్పుడే ఇంద్రా సినిమాలో నటిస్తున్న సోనాలి బింద్రెని చూసి ఆమె అయితే బాగుంటుందని ఒక హీరోయిన్గా ఆమెను తీసుకున్నారు. ఇంకొక పాత్రగా ఎవరిని తీసుకుందామని వెతకగా అనుష అంబానీ సెలెక్ట్ అయింది. సినిమాటోగ్రఫీకి సమీర్ రెడ్డిని తీసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా పనిచేశారు. అన్నపూర్ణ స్టూడియోస్పై ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇండియాలోనే జరుగుతుంది. చాలా కామెడీగా ఆఫీస్లో వచ్చే సీన్స్ కానీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో నాగార్జున సీన్స్ కానీ చాలా హాస్యాస్పదంగా చాలా కామెడీగా రాశారు. వాళ్ళిద్దరి టైమింగ్కి చూసే ప్రతి ప్రేక్షకునికి ఖచ్చితంగా నవ్వొస్తుంది. సెకండ్ హాఫ్ని మొత్తం ప్యారిస్లో చిత్రీకరించారు. అక్కడ బ్రహ్మానందం గారి పాత్రకు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ప్రతి డైలాగులో ఖచ్చితంగా హాస్యమే ఉంటుంది. అంత గొప్పగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ప్రతి పాత్రలోనూ హాస్యం ఉంటుంది. సినిమా చివరిలో వచ్చే బంకుసీను పాత్రలో కూడా సునీల్ చాలా అద్భుతంగా నటించాడు. తన కామెడీ టైమింగ్తో వెంటనే కోపం వచ్చే ఒక వ్యక్తిగా చాలా అద్భుతంగా నటించాడు. కొన్ని ఎమోషనల్ డైలాగులు కూడా తనదైన నటనతో చూపించి ప్రేక్షకులను మెప్పు పొందాడు. ఒక మామూలు కథకి ఎంతో హాస్యం కలిపి ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ రాశాడు. దానికి తగ్గట్టుగానే ఎంతో అద్భుతంగా విజయ్ భాస్కర్ దీన్ని తన డైరెక్షన్తో గొప్పగా మార్చారు. అలా ఈ సినిమా డిసెంబర్ 20, 2002 విడుదలైంది. 142 నిమిషాల నిడివితో ఈ సినిమాను పూర్తి చేశారు.
30 కోట్ల బడ్జెట్ తేలింది. సినిమా చూస్తే పెద్దగా హంగులు ఆర్భాటాలు ఏమీ లేవు, అంతా కామెడీయే. కానీ రిలీజ్ అయిన తర్వాత ఇది ఎంతో గొప్ప విజయాన్ని అందుకుంది. ఎంతలా అంటే బాక్సాఫీస్ దగ్గర 118 కోట్లను కలెక్షన్ చేసి హయ్యెస్ట్ రికార్డ్గా అప్పుడు ఇది చరిత్రకెక్కింది. 30 కోట్లు పెట్టి తీసిన సినిమా 118 కోట్లు సాధించడం అంటే అది చిన్న విషయం కాదు. అప్పట్లోనే 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసింది మన్మధుడు. అంటే నాగార్జున స్టామినా ఎంతలా ఉందో తెలుసుకోవచ్చు. నాగార్జున తర్వాత ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు తమ ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పచ్చు. ఆ విషయం మనకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. నాగార్జున, సోనాలి బింద్రే, అనుష అంబానీ, చంద్రమోహన్, తనికెల భరణి, సుధా, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్ రెడ్డి, ఇలా చాలామంది గొప్ప నటులు ఈ సినిమాలో నటించడం జరిగింది. వారందరూ తమ పాత్ర మీద ఈ సినిమాకు ప్రాణం పోసారనే చెప్పవచ్చు. మొత్తం సినిమాలో చాలా తక్కువ సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయి, ఎక్కువగా కామెడీకే ప్రాధాన్యం ఇచ్చారు ఈ సినిమాలో. ఆ కామెడీ కూడా మంచి టైమింగ్తో పలకడంతో ఒక గొప్ప విజయాన్ని ఈ మన్మధుడు సినిమా అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే చాలామంది చూస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో ఖచ్చితంగా మన్మధుడు ఉంటుందని చెప్పేసి ధైర్యంగా మనం చెప్పచ్చు.